अंदर की नमस्कार नीन डाक्टर शेषगिरी सृष्टि ऐस्ट्रोलजी अंड वास्तु सिद्धांति ब्रह्म सिकिंदाबाद सृष्टि ऐस्ट्रो चैनल चूस्ट देश विदेश प्रेक्षक आंग्ल नूत संवर शुभाकांक्ष नेजुक धनुराशि 2021 वार्षिक संवसराबो अंत मुझे ना चैनल सब्सक्राइब सब्सक्राइब धनुराशि वारी संवसमंत शनि गुरु प्रभाव द्वितीय में संचरించే शनि गुरु प्रभाव अधिक అలాగే ద్వయంలో సంచరించే కేతు ప్రభావం షష్టమంలో సంచరించే రాహు ప్రభావం దాదాపు సెప్టెంబర్ వరకు వీరి మీద ఉంటుంది. ఈ ప్రభావం వల్ల ఏ ఫలితాలు వస్తాయి మీకు వివరంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ధనానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా ఖర్చులు కూడా వస్తుంటాయి. స్థిరంగా ఆదాయాలు వచ్చే వారికి పర్వాలేకపోయినా ఎందుకంటే గురువు స్థిరంగా ఆదాయాలు వచ్చే వాళ్ళకి ఇబ్బందిని ఇవ్వడు. అస్థిరమైన ఆదాయాలు ఎవరైతే ఉంటాయో వారి మీద ఇంకా శనీశ్వరుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే అస్థిరమైన ఆదాయాలు స్థిరమైన ఆదాయాలు అంటే ఉద్యోగాల ద్వారా జీతాలు రెంట్స్ ఇంటర్ ఇవన్నీ వచ్చేవారికి ఏ ఇబ్బంది కలగవు. ఎందుకంటే ధనస్థానంలో గురువుడు ఉన్నప్పటికీ అస్థిరమైన ఆదాయాలు అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేసుకునే వారికి చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకునే వారికి ఇవంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వారికి గురుడు అతి కష్టం మీద రాబడినిస్తాడు. ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి గురుడు ఈ సంవత్సరం అంతా చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకునే వారికి అతి కష్టంగా వాడు 50 రూపాయలు కష్టపడితే 25 రూపాయలు ఇవ్వడము ఇలా చాలా స్లోగా ధనం. అలాగే వీరికి గతంలో రావాల్సిన ఏవైతే డబ్బులు కూడా ఉంటాయో అవి కూడా సమయానికి అందక ఆర్థికంగా ఇబ్బందులు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరు కుటుంబంలో ఈ సంవత్సరం మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూలై వరకు మంచి శుభవార్తలు వింటారు. జూలై తర్వాత కొన్ని అశుభ వార్తలు కూడా వింటారు. కుటుంబంలో వీరికి ఒక మంచి కార్యాలకై ప్రస్తావన వస్తుంది. మంచి దాని ద్వారా ఒక చర్చ కుటుంబంలో ఒక అభివృద్ధి ఉంటుంది. అలాగే కుటుంబంలో ఒక మైనస్ ఉంటుంది ఒక ప్లస్ ఉంటుంది. వీరికి అంటే కుటుంబంలో ఒక వివాహం ద్వారా కావచ్చు సంతానం కావచ్చు కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. అది ఈ సంవత్సరంలో వీరికి జూలై వరకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక చెడు కూడా జూన్ లోపల కూడా ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి ధనానికై వీరు ఎక్కువగా కొన్ని చోట అప్పులు రుణదాతల నుంచి ఒత్తిళ్ళు కూడా అధికంగా ఉంటాయి. ఇక పంచమంలో సంచరించే రాహు కూడా వీరికి చాలా మానసిక అశాంతిని చికాకుల్ని కలిగిస్తుంటాడు. సంతానం కోసం ఆలోచనలు సంతానం సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ కోసం వివాహం కోసం కానివ్వండి వీరు అధికంగా ఆలోచించాల్సి రావచ్చు. ఇక వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల వల్ల వీరికి మానసిక సమస్యలు అశాంతి కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వీరంతా కూడా దుర్గా పారాయణ చేసుకోవడం వల్ల దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం వల్ల వీరికి మనశ్శాంతి లభిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని సికింద్రాబాద్ వచ్చి కలవచ్చు, లేదా వాట్సాప్లో కూడా నన్ను ఫోన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. నమస్తే.